ఫ్రెండ్స్, మీ సునీత ఛానల్కి స్వాగతం. ఈరోజు పప్పు చేసేస్తున్నాను చూడండి. ఆకుకూర మీకు తెలుసా ఫ్రెండ్స్, ఇటువరకు కూడా చెప్పాను నేను, కళ్ళకి కానీ దేనికి కానీ సి విటమిన్ ఉంటుంది, చాలా అంటే చాలా మంచిది. ఈ ఆకుకూర టమాటా, పచ్చిమిర్చి, కొంచెం ఒక రవ్వ చింతపండు, ఎందుకంటే ఆకుకూర పులుపు ఉండదు కాబట్టి మనం ఒక రవ్వ చింతపండు వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం కారము, ఒక స్పూను ఆయిల్ పొంగకుండా, సరిపడగా వాటర్ కొంచెం. గట్టిగా కావాలంటే తక్కువ వేసుకోవాలి, లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. 4 విజిల్ దాకా పెట్టుకుందాం. పప్పు ఎప్పుడు ఒకే రకంగా ఒకే టేస్ట్ వచ్చేలాగా చేసుకుంటే ఇట్లే. పులుపున్న ఆకుకూర అయితే చింతపండు అవసరం లేదు. పులుపు లేని దానికైతే కొంచెం ఒక రవ్వ చింతపండు వేసుకుంటే సరిపోతుంది. విజిల్ ఎట్టేసుకుని రుబ్బేసుకుని పోసి పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, సన్నగా పోసి పెట్టేశాను. మీకు నచ్చిందా ఫ్రెండ్స్, సునీత రెసిపీస్ అండ్ బ్లాగ్ ఛానల్ ఉంది, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్ ఫ్రెండ్స్.